ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వానికి హనీమూన్ ముగిసింది ఆరు నెలల గడువు తీరిపోయింది ఇక నుంచి ఉద్యమాలకు సమాయత్తం కావాలని విపక్షం సిద్ధమవుతుంది వైఎస్ఆర్సీపీ అందుకు తగ్గట్టుగా కార్యాచరణకు పూనుకుంటోంది పార్టీ శ్రేణులంతటినీ దానికి తగ్గట్టుగా మళ్ళీ పట్టాలెక్కించాలని వైఎస్ జగన్ ఆతృతపడుతున్నారు ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులతో వివిధ రూపాల్లో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు తాజాగా ఆ పార్టీకి చెందిన జిల్లా పార్టీ అధ్యక్షులు రీజనల్ కోఆర్డినేటర్లు ఇతర ముఖ్యులతో సమావేశం కూడా జరిపారు పార్టీని వచ్చే నెల నుంచి పునరుత్తేజం దిశగా నడిపించాలని అందుకు తగ్గట్టుగా కార్యాచరణ ఉండాలని జగన్ ఆశిస్తున్నారు వాస్తవానికి వైఎస్ఆర్సిపి ఏర్పడి దాదాపు ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఆ పార్టీకి తగిన యంత్రాంగం లేదు నిర్మాణం అసలేదు పార్టీ సభ్యత్వం బూత్ లెవెల్ కమిటీ ఆ పైన మండల కమిటీ ఆ పైన జిల్లా కమిటీ రాష్ట్ర స్థాయి కమిటీ ఇట్లా ఒక యంత్రాంగం అన్నది వైఎస్ఆర్సీపీకి కనిపించినటువంటి పరిస్థితి విపక్షంలో ఉన్నప్పుడే కాదు ఐదేళ్ల పాటు అధికారం ఎలగబెట్టినప్పుడు కూడా పార్టీ నిర్మాణ విషయంలో అధినేత దృష్టి పెట్టిన దాఖలా లేవు దాంతో ఒక్కసారిగా ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న పార్టీ కకా వికలం అయిపోయింది ఎవరికి వారే అన్నట్టుగా మారిపోయింది పార్టీని పూర్తిగా సన్నద్ధం చేసి తిరిగి మళ్ళీ అంతా ఏకతాటిమే తీసుకొచ్చి ముందుకు నడిపించాలన్న ప్రయత్నాలు కొలుక్కి వస్తున్న దాఖలాలు లేవు దాంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకుని పార్టీని క్షేత్రస్థాయి నుంచి నడిపించాలన్న ప్రయత్నానికి దిగుతున్నారు అందుకు తగ్గట్టుగా పార్టీ సభ్యత్వమా లేకుంటే కమిటీల నిర్మాణమా ఇతర రూపాల్లో ఏర్పాట్లు ఏం చేయాలి అన్న దాని మీద పార్టీ నేతలతో ఆయన చర్చిస్తున్నారు ఇవన్నీ కొలుక్కు వస్తే ఇతర పార్టీల మాదిరిగానే వైఎస్ఆర్సీపీలో కూడా సభ్యత్వానికి పిలిపించే అవకాశం ఉందన్న అభిప్రాయం వినిపిస్తుంది పార్టీ సభ్యత్వంతో పాటుగా సభ్యత్వం తీసుకున్నటువంటి కార్యకర్తలందరికీ తగినటువంటి రక్షణ కల్పించడానికి కోసం పార్టీ సిద్ధంగా ఉంటుంది అన్న భరోసా కల్పించాలని జగన్మోహన్ రెడ్డి కూడా ఆశిస్తున్నారు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుంటే వారికి ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కల్పించారు జనసేన కూడా అదే బాటలో ఇన్సూరెన్స్ కల్పిస్తూ ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్నటువంటి వాళ్ళకి ఒక రకమైన ఆర్థికంగా అన్ని రకాలుగాను భరోసా కల్పించే ప్రయత్నం చేస్తుంది అదే పందాలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా తన పార్టీ కార్యకర్తలకి తన మన పార్టీ సభ్యులందరూ కూడా ఏదో ఒక రూపంలో భరోసా నివ్వాలన్న ఆలోచనతో కనిపిస్తున్నారు అది ఎలా చేస్తారు ఎప్పుడు చేస్తారు ఎంత మేరకు చేస్తారు అన్న దాని మీదే ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో మేధో మదనం జరుగుతోంది అదే సమయంలో వైఎస్ఆర్సిపికి సంబంధించి కమిటీలు కానీ ఒక పూర్తి స్థాయి నిర్మాణం కానీ లేకపోవడంతో పార్టీకి తగినంత బలం దక్కడం లేదన్న అభిప్రాయం ఆ పార్టీలోనే చాలా ఉంది దాంతో ఇప్పుడు సభ్యత్వంతో పాటుగా కమిటీల నిర్మాణం కూడా చేస్తూ క్షేత్రస్థాయి నుంచి బూత్ లెవెల్ కమిటీ గ్రామస్థాయి కమిటీ మండల స్థాయి కమిటీగా అంచెలంచెలుగా నిర్మాణం వైపు కూడా దృష్టి పెట్టాలని జగన్మోహన్ రెడ్డి ఆశిస్తున్నారు అందులో భాగంగానే వచ్చే నెల నుంచి పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యి నేరుగా వారి అభిప్రాయాలను కూడా తీసుకోవాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు జనవరి మూడో వారం నుంచి సంక్రాంతి తర్వాత జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త పర్యటనలు మొదలు కాబోతున్నాయి పార్లమెంటు నియోజకవర్గాల ఆధారంగా ఈ సమీక్షా సమావేశాలు వారంలో రెండు రోజుల పాటు నిర్వహించబోతున్నారు ఆ సమావేశాల్లో ప్రధానంగా పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కార్యకర్తలు అందరితో అధినేత నేరుగా మమేకమవుతూ వారి అభిప్రాయాల్ని తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది ఇదే పరిస్థితి ఇలాంటి ఎత్తుగళ్ళు ఇలాంటి పని అధికారంలో ఉండగా చేస్తే వైఎస్ఆర్సీపీకి చాలా మేలు జరిగి ఉండేది అన్న అభిప్రాయం ఇప్పటికీ ఆ పార్టీ శ్రేణుల్లో ఉంది అయితే అప్పట్లో అధికారం మత్తులో కన్ను మిన్ను కాన్ రాకుండా వ్యవహరించినటువంటి ఆ పార్టీ నాయకత్వం ఇప్పుడిప్పుడే నేలకు దిగుతున్నట్టుగా కనిపిస్తుంది తమ పరిస్థితిని అర్థం చేసుకుని పార్టీని చక్కదిద్దుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా అంతా భావిస్తున్నారు మరి నిజంగా నిర్ణయానికి వస్తే దాన్ని ఆచరణలో పెడతారా పార్టీ కార్యకర్తలతో శ్రేణులతో సమాయవేత్తం అయ్యి వాళ్ళందరినీతో మాట్లాడి వారి అభిప్రాయాలను కూడా తీసుకుని పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నం జరుగుతుంది ఈ ప్రయత్నం జరుగుతున్నటువంటి క్రమంలోనే రెండో వైపు అధికారంలో ఉన్నటువంటి కూటమి పార్టీలకి హనీ మున్ ముగిసినటువంటి తరుణంలో వారి మీద అక్కడక్కడ వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి ఇప్పటికే ధరల పెరుగుదల విషయంలో కానీ కరెంటు సార్జీల భారంలో కానీ అనేక రకాలుగా పథకాలు అందనటువంటి కారణంగా కానీ ప్రజల్లో ఇప్పుడే ప్రభుత్వం పట్ల గుణుకుడు మొదలైంది ఈ గొనుకుడుతో విపక్షం కూడా గాడిలో పడి కార్యాచరణకు సిద్ధమైతే ఇది రెండూ కలిస్తే అధికారికంగా మరోసారి వైఎస్ఆర్సీపీకి బలం దక్కే అవకాశం ఉంటుందని ఆ పార్టీ శ్రేణులు ఆశిస్తున్నాయి అయితే నిజంగా ఆ పార్టీ బలపడాలంటే మాత్రం ఖచ్చితంగా పార్టీని క్షేత్రస్థాయి నుంచి అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద బలమైనటువంటి ఉద్యమాలకు శ్రీకారం చుట్టాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఈ రెండు విషయాల్లో ఆ పార్టీ ఏ మేరకు సక్సెస్ అవుతుంది ఆ పార్టీకి ప్రజల నుంచి ఏ రైతులో స్పందన వస్తుంది ఆ స్పందన బట్టే వైఎస్ఆర్సీపీ మళ్ళీ బలపడుతుందా పుంజుకుంటుందా తిరిగి మళ్ళీ గాడిలో పడి పార్టీ ఏకరీతిగా ముందుకు సాగుతుందా అన్నది ఆధారపడి ఉంటుందని మనం చెప్పచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్